హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా వేసవి తాపాన్ని తగ్గించి మన శరీరాన్ని చల్లబరిచి తాటి ముంజులతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ జ్యూస్ చేసుకునే ముందు ఒక బౌల్తో కొద్దిగా వాటర్ తీసుకుని ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇవి నానుతూ ఉంటాయి. ఇంతలో మిగిలిన ప్రాసెస్ చూద్దాం. తాటి ముంజలు తీసుకుని వాటి పైన ఉన్న పొట్టుని క్లీన్ చేసి తీసుకోండి. నేనైతే 3 తాటి ముంజలు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. తాటి ముంజలు ముదురుగా ఉంటే మనం పడేస్తాం కదండి, అలా కాకుండా ఇలా ఒకసారి జ్యూస్ చేస్తే ప్రతిరోజు ఈ జ్యూసే పిల్లలు కావాలి అని అడుగుతారు. టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని ఇప్పుడు జ్యూస్ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజు ముక్కలన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి నీళ్ళు వేసుకోండి. కొబ్బరి బొండం మీకు అవైలబుల్ లేనట్టయితే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ కొబ్బరి నీళ్ళు వేస్తే జ్యూస్ టేస్ట్ బాగుంటుంది, అలాగే మన శరీరానికి చలువ చేస్తుంది. కొబ్బరి నీళ్ళు ఒక గ్లాస్ ఉండేలా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలి. నేనైతే 2 గరిటెలు వేసుకున్నానండి, ఈ స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో వేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ వేసుకుని కట్ చేసిన తాటి ముంజు ముక్కలు వేసుకోండి. ఇలా వీటిని వేసుకోవడం వల్ల ఈ జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే పైన కొద్దిగా సబ్జా గింజలు వేసుకుని స్పూన్తో బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూశారు కదా, వేసవి తాపాన్ని తగ్గించి మన శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజులతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ జ్యూస్ పిల్లలకి తప్పకుండా నచ్చుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ జ్యూస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.